సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుడూరి ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల నలభై యాభైలలో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తులలో ప్రకాశం ఒక్కడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాక పాత్ర పోషించాడు మద్రాస్ సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా నిలుచొని గుండెని చూపి ఆంధ్రకేసరి అని పేరు పొందాడు ఈరోజు ఆయన గురించి ప్రత్యేక స్టోరీ మీకోసం టంగుటూరి ప్రకాశం పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై మూడున ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయనిపాలెం గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించాడు ఆరుగురు పిల్లలలో ప్రకాశం ఒక్కడు ఆయన పదకొండవ ఏట తండ్రి మరణించడతో పిల్లల్ని తీసుకొని తల్లి ఒంగోలు చేరింది ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసేవారిని సమాజంలో చాలా తేలిగ్గా చూసేవారు పూటకోళ్ల వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశం ధనికుల ఇళ్లలో వారాలకు కుదిరాడు పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు తెల్లగా అందంగా ఉండటం వల్ల ఆడ మగ రెండు వేషాలు వేసేవాడు ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు వల్లూరిలో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది అల్లరి చిల్లరి సావాసాలు వల్ల నాటకాల వ్యాపకం వల్ల ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవ్వడం కష్టమైంది మిషన్ పాఠశాల ఉపాధ్యాయుడైన ఎమ్మానేని హనుమంతరావు నాయుడు చలవుతో ప్రకాశం ఫీజు లేకుండా మెట్రిక్లో చేదేవాడు హనుమంతరావు నాయుడు నివాసాన్ని రాజమండ్రికి మారుస్తూ ప్రకాశాన్ని తనతో తీసుకుని వెళ్ళి అక్కడ ఎఫ్ఐలో చేర్పించాడు తర్వాత మద్రాసుకు పంపి న్యాయశాస్త్రం చదివించాడు ప్రకాశం పద్దెనిమిది వందల తొంభైలో తన అక్క అయిన హనుమాయమ్మను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఒంగోలులో న్యాయవృత్తి చేసి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మళ్ళీ రాజమండ్రిలో చేరాడు వృత్తిలో బాగా పేరు సంపాదించాడు తన ముప్పై ఐదో ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లేడర్ కనుక పై స్థాయి కోర్టుల్లో వాదించడానికి అర్హత లేదు బారిస్టర్కి మాత్రమే ఆ అర్హత ఉండేది ఒక మారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశాన్ని కూడా బారిస్టర్ చదవమని ప్రోత్సహించాడు ఆ నచ్చి ప్రకాశం పంతొమ్మిది వందల నాలుగులో ఇంగ్లాండ్ వెళ్ళాడు వెళ్లే ముందు మహాత్మా గాంధీ లాగానే మద్యం మాంసం పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు దీక్షగా చదివి బారిషరయ్యాడు భారతీయ సొసైటీలో చేరి దాదాబాయి నవరోజీ బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకున్నాడు ఆ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి పంతొమ్మిది వందల ఏడు లండన్లో ప్రశంసాపత్రంతో బారిస్టర్ కోర్సు పూర్తి చేసుకొని భారతదేశం తిరిగి వచ్చాక ప్రకాశం మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిస్టర్లు అందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు పేరు పొందిన తెలుగు బారిస్టర్లలో ఈయనే ప్రథముడు ప్రకాశం పౌరా నేరా వా వాజ్యాలన్నిటినీ చేపట్టేవాడు ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ కేసు ప్రసిద్ధి చెందిన కేసు తిరునాల్వేలిలో కలెక్టర్గా పనిచేస్తున్న ఆష్ పంతొమ్మిది వందల ఏడులో కాల్చి చంపబడ్డాడు ఈ సంఘటన బెంగాల్కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్ర పాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయంలో జరిగింది ప్రకాశం ఈ హత్య కేసులో ఒక ముద్దాయి తరపున వాదించి ఆయనకు స్వల్ప శిక్ష పడేటట్టు చేశాడు ప్రకాశం లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక కూడా సంపాదకత్వం వహించాడు అదే సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని విసుకల్పేవిగా ఉద్రేకపూరితంగా ఉన్నాయని భావించడం వల్ల ఇతరులు ముందుకు రావడానికి భయపడే సమయంలో బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు లక్నో ఓడంబడికి తర్వాత ప్రకాశం కాంగ్రెస్ పార్టీ మీటింగులకు తరచుగా హాజరవడం ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్లో సత్యాగ్రహ ప్రజ్ఞపై సంతకం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి స్వాతంత్ర సంబరంలో అడుగుపెట్టి వృత్తిని వదిలిపెట్టే నాటికి లక్షల్లో సంపాదించాడు ఆ యావదాస్తిని దేశానికి ఖర్చు చేశాడు లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీష్ తెలుగు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్లో జరిగిన అహ్మదాబాద్ సదస్సులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు ఏదైనా అలజడి కానీ కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు ఈయన అకాలీ సత్యాగ్రహం అప్పుడు పంజాబ్ ప్రాంతంలో హిందూ ముస్లిం ఘర్షణలు తలెత్తినప్పుడు ముల్తాల్లోనూ పర్యటించేవాడు కేరళలో మోప్లా తిరుగుబాటు సమయంలో బయట ప్రాంతాల వారిని నిషేధం విధించినా లెక్క చేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి పర్యవసానంగా ఊటీలో తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో ముప్పై వేల మందిని సఛందకులతో ఒక ప్రదర్శన నిర్వహించాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కేంద్ర శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు అక్కడ విమల్భాయ్ పటేల్ మదన్ మోహన్ మాలవ్య జిన్నా జీడి బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాలు చేశాడు ఈయన ధైర్య సాహసాలు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అని బిరిదిచ్చి గౌరవించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవెన్యూ మంత్రి అయ్యాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై పదమూడు నెలల పాటు ఆయన పదవిలో కొనసాగాడు సొంత పార్టీలో అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీని స్థాపించాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రజాపార్టీని స్థాపించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ ఎన్నికలలో ఓడిపోయేటట్టు చేశాడు అయితే ప్రజాపార్టీకి సొంతంగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవటంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అయితే బల నిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది అంతలో పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై అమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించడతో ఉద్యమం తీవ్రతరమైనది ఉద్యమ ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలు ఎన్నో జరిగాయి రాష్ట్ర అవతారణ మొదటి వార్షికోత్సవాన రెండు వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపన సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విజయవాడ కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి కమ్యూనిస్టులు ఈయన పాలనను వ్యతిరేకించడం సోషలిస్టులు మద్దతు ఉపసంహరించుకోవడం వలన ముఖ్యమంత్రి అయిన పద్నాలుగు నెలలకే అవిశ్వాస తీర్మానం ఈయన ప్రభుత్వం కూలిపోయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ అవతరించి ప్రకాశం అనునూయ అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు రాజకీయాల నుండి వైదొలిగిన ప్రకాశం చురుగ్గా రాష్ట్రమంతట పర్యటించాడు అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై నిరసించి హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు అక్కడే ప్రకాశం పంతొమ్మిది వందల యాభై ఏడు మే ఇరవైనా పదించాడు స్వతంత్ర సమరయోధినిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయత్వం నేటికి ఆంధ్రదేశంలో వెలుగొందుతుంది టంగుటూరి ప్రకాశం జాతికి చేసిన సేవల గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఐదున ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు